ఇక డిటైల్స్ చూస్తే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపే కీలక నిర్ణయాన్ని రాష్ట్ర మంత్రివర్గం తీసుకుంది. 111 జీవో కారణంగా అభివృద్ధికి దూరంగా ఉన్నామంటూ దాని పరిధిలో ఉన్న 84 గ్రామాల ప్రజల అభ్యర్థన మేరకు ఆ జీవోను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దాదాపు 100,000 ఎకరాల ప్రైవేట్ భూమి 30,000 ఎకరాల దాకా ప్రభుత్వ భూమి అందుబాటులోకి వస్తాయని అంచనా. దీనిపై కోర్టుల్లో ఎన్నో కేసులు పెండింగ్ లో ఉన్న ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. 111 జీవోను రద్దు చేసింది. వ్యవసాయ భూములను నివాస భూములుగాను ఇతర అవసరాల కోసం మార్చడానికి ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న భూములకు వర్తించే విధి విధానాలే ఈ భూములకు కూడా వర్తిస్తాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. అలాగే కుల వృత్తిని నమ్ముకుని జీవించే వారికి 100,000 ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గంలో ఉమామహేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫేజ్ 1 ఫేజ్ 2ను అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. హైదరాబాద్ లో ఎలాంటి ఆటంకం లేకుండా గోదావరి, కృష్ణా, మంజీరా నీటి సరఫరా జరుగుతోందని తెలిపిన హరీష్, హిమాయత్ నగర్, గండిపేట కలుషితం కాకుండా రింగ్ మెయిన్, ఎస్టీపీలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. శంకరపల్లి నుంచి చేవెళ్ల రోడ్డును 200 ఫీట్లకు మార్చడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపినట్లు చెప్పారు. కొండపోచమ్మ నుంచి కాళేశ్వరం జలాలను మూసి గండిపేట, హిమాయత్ సాగర్కు తరలించాలని, గోదావరి జలాలను హుస్సేన్ సాగర్కు అనుసంధానించాలని, మూసీని స్వచ్ఛంగా తయారు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. 111 జీవోను పూర్తిగా ఎత్తివేస్తూ ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. 111 జీవో పరిధిలో దాదాపు 84 గ్రామాల ప్రజలు అనేక రోజులుగా ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ చుట్టూ అన్ని గ్రామాలు చక్కగా అభివృద్ధి పథంలో దూసుకుపోతూ ఉంటే మరి మేము 111 పరిధిలో ఉన్నట్టు పెట్టడం వల్ల ఆ గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయని వారు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. గతంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఇచ్చిన హామీని ఈరోజు నెరవేర్చడంలో భాగంగా 111 జీవోను పూర్తిగా ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కుల వృత్తులు చేసుకుని జీవించే వారికి 100,000 ఆర్థిక సాయాన్ని ఎలా ఇవ్వాలి, సబ్సిడీ ఎంత ఇవ్వాలి వంటి విధి విధానాల రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. అర్హులైన వారికి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆర్థిక సాయం అందించేలా ఈ కమిటీ వేగంగా నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించినట్లు హరీష్ రావు తెలిపారు. అలాగే 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం వేగంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఎవరైతే కుల వృత్తులను నమ్ముకొని జీవిస్తూ ఉన్నారో వారిని మరింతగా ముందుకు తీసుకుపోవాలని, వృత్తులను కాపాడాలని, ఆర్థికంగా బలోపేతం చేయాలని చెప్పి సబ్ కమిటీ, కేబినెట్ సబ్ కమిటీని ఈరోజు ఫామ్ చేయడం జరిగింది. ఒక్కొక్కరికి 1,00,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించే విధంగా ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రాథమిక స్థాయిలో ఆరోగ్య సేవలను విస్తృతం చేసేందుకు వైద్య శాఖలో పలు మార్పులు తీసుకువస్తున్నట్లు మంత్రి హరీష్ వెల్లడించారు. మొత్తం 38 డిఎంహెచ్ఓ పోస్టులను నిర్ణయించినట్లు తెలిపారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో కాంట్రాక్ట్ సిబ్బందిని కాకుండా రెగ్యులర్ ఉద్యోగులను నియమించాలని నిర్ణయించామన్నారు. మైనారిటీ కమిషన్లో జైన్ కమ్యూనిటీని కూడా చేర్చి ఆ కమ్యూనిటీ నుంచి ఒకరిని సభ్యులుగా చేర్చాలని నిర్ణయం తీసుకున్నామని, దీంతో మైనారిటీ కమిషన్ సభ్యుల సంఖ్య 9కి పెరుగుతుందని హరీష్ వివరించారు. విఆర్ఎల్ను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దశాబ్ది ఉత్సవాలలోపు మున్సిపాలిటీ, ఇరిగేషన్, ఇతర శాఖలతో చర్చించి వాటిని సర్దుబాటు చేయాలంటూ రెవెన్యూ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ను సీఎం ఆదేశించారని హరీష్ తెలిపారు. ఈ నిర్ణయంతో దాదాపు 23,000 మందికి లబ్ధి కలుగుతుందని అంచనా. వ్యవసాయ రంగంలో మార్పులు తెచ్చేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు హరీష్ రావు తెలిపారు. మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన గంగుల, దయాకర్ రావు, పువ్వాడ అజయ్, మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి ఇందులో సభ్యులుగా ఉంటారని ఆయన వివరించారు. వడగళ్ల వాన వల్ల పంట నష్టం కలగకుండా రైతులను కాపాడుకునేందుకు 1 నెల ముందుగానే పంట వేసుకునేలా దృష్టి పెట్టాలని నిర్ణయించామన్నారు. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించామన్నారు.
వ్యవసాయ పౌర సరఫరాల శాఖల ద్వారా మక్కలు జొన్నలు కొనాలని అనుమతించడంతో పాటు నిధుల సర్దుబాటుపై క్యాబినెట్లో చర్చించామన్నారు. తెలంగాణ రాష్ట్రం 10వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను 21 రోజుల పాటు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జరపాలని నిర్ణయించినట్లు హరీష్ చెప్పారు. రాష్ట్రం ఏర్పడి 10వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా జరపాలని చెప్పి రోజు ఒక్కొక్క రోజు ఒక రంగం మీద మరి 21 రోజుల పాటు అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మరి గ్రామాల్లో ఈ యొక్క విజయోత్సవాలను ప్రభుత్వం అధికారికంగా ఘనంగా జరపాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఖమ్మంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం 23 ఎకరాలు, వనపర్తిలో జర్నలిస్ట్ అసోసియేషన్ భవనానికి 10 గుంటల స్థలం కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి హరీష్ రావు వివరించారు. అయితే హైదరాబాద్ లోని గోపనపల్లిలో బీఆర్ఎస్ భవనానికి 10 ఎకరాలను రాష్ట్ర మంత్రివర్గం కేటాయించినట్టుగా తెలిసింది. అలాగే బ్రాహ్మణ పరిషత్కు 4 ఎకరాలు కేటాయించినట్టు సమాచారం. ఓ మంత్రికి సంబంధించిన భూమి క్లాసిఫికేషన్ అంటే వర్గీకరణను మార్చడానికి కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు తెలిసింది. మహారాష్ట్రలో నిర్వహించనున్న బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను నేడు కేసీఆర్ నాందేడ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ పరంగా ఏం చేయాలన్న దానిపై ఈ శిక్షణ కార్యక్రమంలో ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. అన్ని నియోజకవర్గాల పరిధిలో పార్టీని పటిష్టం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, విధి విధానాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాల ప్రక్రియ వంటి అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలోని నియోజకవర్గ ఇన్ఛార్జీలు, నాయకులు, ముఖ్య కార్యకర్తలకు పార్టీ విధి విధానాలపై అవగాహన కల్పించడంతో పాటు పార్టీ భవిష్యత్తు కార్యాచరణను కేసీఆర్ వివరించనున్నారు.